వెఫ్మా సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హీరో నితిన్. ఈ సినిమా ఇచ్చిన జోర్తో వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు నితిన్. ఈ క్రమంలో బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అందాధున్ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. హిందీ అందాధున్ సినిమాకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించగా ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ టబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా నితిన్ నటించిన బోయే ఈ సినిమా రీమేక్కి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు టాగోర్ మధు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో సినిమాలో కీ రోల్ అయిన టబు పాత్రని తెలుగులో ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా టబునే నటింపజేయాలని చిత్ర యూనిట్ భావించారట. అయితే టబు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ కేటాయించలేనని చెప్పిందట. ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ అనసూయల పేర్లు వినిపించాయి. వీరితో పాటు ఈ పాత్ర కోసం బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టిని సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీరిలో ఎవరి డేట్స్ ఖాళీగా ఉన్నాయి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని అనే విషయం మీద చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోందట. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. నితిన్ కీర్తి సురేష్ లు తొలిసారి కలిసి నటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమాలో కూడా నితిన్ నటించనున్నాడు.